సాటుకు వచ్చిపోయింది మొత్తానికి. సరే పాయింట్ ఏంటంటే గుడికి పైసలు తెలియ, కొనొక్క బడి తెచ్చిండా, ఒక్క బడి, ఒక్క నవోదయ పాఠశాల తెచ్చిండా. కొత్త జిల్లా అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా కొత్తదైంది, జగిత్యాల జిల్లా కొత్తదైంది, రెండు ఆయన పార్లమెంట్ పరిధిలో కొంత ఉన్నాయి. ఒక్క పాఠశాల తీయగలిగిండా. వినోద్ కుమార్ గారు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు IIIT కరీంనగర్కు దాదాపు వచ్చినంత పని అయింది. ఈ లోపల ఎలక్షన్ వచ్చింది, ఆ పని ఆగిపోయింది. కనీసం ఆ IIIT అన్న చేయగలిగినవా? చేయలేదు. పోనీ కేసీఆర్ గారు ఎంపీగా ఉన్నప్పుడు శాంక్షన్ అయిన కొత్తపల్లి మనోహరాబాద్ రైలు లైన్, కొత్తపల్లి మనోహరాబాద్ అంటే కరీంనగర్ నుంచి హైదరాబాద్కు రైలు, కనీసం దాన్న చేయగలిగినవా? ఇలా సిద్దిపేట దాటి కనీసం కరీంనగర్ లోక్సభ పరిధిలోకి రైలు కూడా అడుగు పెట్టలేదంటే ఇక్కడి లోక్సభ సభ్యుడి చాతగాంతనం కాదా? బండి సంజయ్ అట్టర్ఫ్లాప్ ఎంపీ కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఆలోచించండి, ఏం జరిగింది, ఏం ఒరిగింది? బండి సంజయ్ గారు 5 సంవత్సరాలు లోక్సభ సభ్యుడిగా ఉంటే పార్లమెంట్లో మాట్లాడాడు. వినోద్ గారు 570 ప్రశ్నలు అడిగితే ఆయన 50 ప్రశ్నలు అడగడు. ఒక్క గుడిదేడు, ఒక్క బడిదేడు, పోనీ ఒక్క మండల కేంద్రానికన్నా వచ్చినవా కరీంనగర్ లోక్సభ పరిధిలో అంటే ఎక్కడికి కూడా రాలే. మరి ఇట్లాంటి ఎంపీ, ఇట్లాంటి ఎంపీ కావాలనా? లేదా చదువుకున్న విద్యావంతుడు మన తరపున మన గలం, మన బలం, మన దళంగా అక్కడ విరుచుకొని పడే వినోద్ కుమార్ గారు కావాలని ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక్కసారి మీరు చూడండి, ఎందుకుండాలి గులాబీ జెండా, ఎందుకుండాలి గులాబీ జెండా పార్లమెంట్లో అంటే, గత 10 ఏళ్లలో లోక్సభలో మనం ఎన్ని ప్రశ్నలు అడిగినాం, బీజేపీ వాళ్ళు ఎన్ని అడిగినరు, కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని అడిగినరో ఒక్కసారి చూడండి. ఇది వినోద్ గారు బండి సంజయ్ గారి మధ్యన తేడా. వినోద్ గారు 5 ఏళ్లలో 106 చర్చలలో పాల్గొన్నాడు, 553 ప్రశ్నలు అడిగిండు తెలంగాణ తరఫున. మీరెందుకు మాకు రావాల్సిన ఇయ్యరు అని నిలదీసిండు, మాకు రావాల్సిన ఇయ్యండి చట్టపరంగా అని అడిగిండు. 10 ప్రైవేట్ మెంబర్ బిల్లులు పెట్టిండు. చదువుకున్న వాడైతేనే పెట్టగలుగుతాడు, అది ఇంకోటి ఇంకోటి పెట్టలేడు. ఇక ఇక్కడ దిక్కు చూడండి, 6 చర్చలు. ఆ 6 చర్చలు లేని కేసీఆర్ను ఎన్ని రకాలుగా ఎన్ని కొత్త కొత్త మాటలు తిట్టాలి, కాసిం చంద్రశేఖర్ రజ్వీ అనాలి, ఇంకో బూత్ మాట తిట్టాలి, అదొకటి. క్వశ్చన్లు 57. ఆ 57 క్వశ్చన్లు కూడా ఏమడుగుతాడు? కరీంనగర్కు IIIT ఎందుకు రాలే అని అడగడు. కరీంనగర్ రైలు సిద్దిపేట కాడన ఎందుకు ఆగిపోయిందని అడగడు. కరీంనగర్లో ఎందుకు ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యలేని అడగడు. కరీంనగర్లో గుడులు లేవా, ఇక్కడ రాజన్న దేవుడు లేడా, రాముల వారు లేడా, వాళ్ళకి ఎందుకు పైసలు ఇయ్యరు, వాళ్ళని ఎందుకు ప్రసాద్ స్కీమ్లో పెట్టరు అని అడగడు. ఏమడుగుతాడు? ఏమన్నా దబ్బన కేసీఆర్ గారేమన్నా ఇక్కడ నిధులు, కేంద్ర నిధులు ఏమన్నా మళ్ళిచ్చిండా, కేంద్ర నిధులు ఏమన్నా వేరే దానికి మలుపుకపోయిందా, స్మార్ట్ సిటీకి రాష్ట్రం తన వాట ఇస్తుందా లేదా, వినోద్ గారు తెచ్చిన స్మార్ట్ సిటీని ఎట్లా బదనాం చేయాలి? తొండి ప్రశ్నలు తప్ప పనికొచ్చే ఒక్క ప్రశ్న 50 ప్రశ్నలలో బండి సంజయ్ గారు అడగలేదు. ఎందుకుండాలే గులాబీ జెండా, ఎందుకుండాలే కేసీఆర్ దళం పార్లమెంట్లో అంటే, గత 10 ఏళ్లలో మన పార్టీ వాళ్ళు అడిగిన ప్రశ్నలు పార్లమెంట్లో తెలంగాణ ప్రజల తరపున 4754, అదే కాంగ్రెస్ వాళ్ళు 1271, బీజేపీ వాళ్ళు 190 ప్రశ్నలు. ఎందుకుండాలంటే రేపు తెలంగాణ గలం వినిపించాలంటే, తెలంగాణ దళం తన పని చేయాలంటే, తెలంగాణ బలం ఉండాలంటే తప్పకుండా అక్కడ గులాబీ జెండా ఎగరాలి. కరీంనగర్లో కూడా ఖచ్చితంగా బోయినపల్లి వినోద్ కుమార్ గారు గెలిచి తీరితేనే మన లోక్సభకు కూడా మన పార్లమెంట్కు కూడా లాభం జరుగుతుందనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు. శాసనసభ ఎన్నికలకు ముందు, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఏమన్నారు? బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, కలిసిపోయినాయి మొత్తం వీళ్ళు వాళ్ళు ఒకటే, బీటీం బీటీం బీటీం, ఇది వాళ్ళ మాట. నేను అడుగుతా ఉన్న బ్రదర్స్, మీరందరూ ఒకసారి యాద్ చేసుకోండి, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ని ఓడించింది ఏ పార్టీ? బండి సంజయ్ని ఓడించింది ఏ పార్టీ? ధర్మపురి అరవింద్ని ఓడించింది ఏ పార్టీ? ఈటెల రాజేందర్ని ఓడించింది ఏ పార్టీ? రఘునందన్ రావు ఓడించింది ఏ పార్టీ? సోయం బాబురావును ఓడించింది ఏ పార్టీ? రాజాసింగ్ను కూడా దాదాపు ఓడించింది ఏ పార్టీ? వీళ్ళందరు 30 మార్కాన్లు 32 మార్కాన్లు బీజేపీలు ఉన్న వాళ్ళందరినీ ఓడగొట్టింది మనమేనా కాదా? బీఆర్ఎస్ఏనా? మరి ఓడగొట్టింది మనమైతే వానికి మనకు పొత్తుంది, వానికి మనకు అండర్స్టాండింగ్ ఉందంటే ఏం లెక్క? ఇంకోటి కర్మగాలి, కేసీఆర్ గారు కూడా ఓడిపోయింది ఎవరి చేతిలో? బీజేపీ చేతులనే కదా. మరి మనకు వానికి ఏమైనా పొత్తుంటే కామారెడ్డిలో కేసీఆర్ గారు మన నాయకుడు ఒక అనామకుడు చేతిలో ఓడిపోతుంటే చూస్తా ఊరుకుంటామా? వాళ్ళకు మనకి ఏమైనా అండర్స్టాండింగ్ ఉంటే ఇంతకంటే చిల్లర మాట ఇంకోటి ఉంటుందా? అసలు ఎవరికి ఉన్నదండి అవగాహన? నాకు తెలియక అడుగుతా,
పోయినసారి కరీంనగర్ లోక్సభలో ఏం జరిగింది? 2019లో ఇక్కడ కాంగ్రెస్ ఓట్లన్నీ బదలాయించలేదా బీజేపీకి? బండి సంజయ్ కానాడు కాంగ్రెస్ ఓట్లు మొత్తం వేయించలేదా? పొన్నం ప్రభాకర్ గారు మొత్తం డిపాజిట్ కోల్పోలేదా? పక్కన నిజామాబాద్లో కూడా అరవింద్ గారికి మొత్తం కాంగ్రెస్ ఓట్లు బదలాయించలేదా? జగిత్యాలలో జీవన్ రెడ్డి గారికి 60,000 ఓట్లు వస్తే పార్లమెంట్ కాడికి వచ్చే వరకు 10,000 ఓట్లు వచ్చిన మాట వాస్తవం కాదా? కాంగ్రెస్ ఓట్లు అటు తబాదల కాలేదా? మ్యాచ్ ఫిక్సింగ్ కాలేదా? ఇది వాస్తవం కాదా? ఈసారి కూడా మళ్ళీ అదే చేసే ప్రయత్నం చేస్తారు, ఈసారి కూడా మళ్ళా చేస్తారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలు కూడా జరిగిందని సునీల్ రావు గారు యాద్ చేస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలు చేయలేదా? ఈటెల రాజేందర్ గారిని గెలిపించే తందుకు ఆనాడు బల్మూరి వెంకట అనే ఒక పిల్లగాన్ని పెట్టి 3,000 ఓట్లు డిపాజిట్ గల్లంతైంది. వాస్తవం రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏమండి అదాని మీద? మీద భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఒక మాట చెప్తుంది, డబుల్ ఇంజన్ సర్కార్ అని. డబుల్ ఇంజన్ సర్కార్ యొక్క అర్థం ఈడున్న మిత్రులకు తెలుసోకలేదో నాకు తెలియదు కానీ నేను చెప్పదలుచుకున్నా, డబుల్ ఇంజన్ గా మధ్యలో అదాని ప్రధాని, ఏక్ ఇంజన్ అదాని దూసరే ఇంజన్ ప్రధాని, ఏక్ ఇంజన్ అదాని దూసరే ఇంజన్ ప్రధాని, తీసరే ఇంజన్ రేవంత్ రెడ్డి. ఇక్కడనేమో వీళ్ళ నాయకుడేమో పొల్లు పొల్లు తిరుగుతాడు అదాని. రేవంత్ రెడ్డి గారేమో స్విట్జర్లాండ్ పోయి అదానీ మీద వాడి కౌగిలించుకొని అలై బలై చేసుకొని అక్కడ సలికొద్ది ఎక్కువంటుంది, కౌగిలించుకొని అక్కడనేమో ఒప్పందం చేసుకుంటారు. ఎవరు ఎవరితోనున్నారు, ఎవరు ఎవరితోనున్నారు, ఎవడు ఎవని బీ టీము నేను అడుగుతా ఉన్నా ఈరోజు. మీరు కాదా అదానీ దొంగ? ఏది ఎలక్షన్కు ముందు, ఎలక్షన్ అయిపోగానే అదానీ చాలా మంచివాడు, ఇంద్రుడు చంద్రుడు అందగాడు కాబట్టి అలై బలై చేసుకుంటాం. 10 ఏళ్ళు కేసీఆర్ ఇక్కడ ఉన్నప్పుడేమో అదానీ అడుగు పెట్టనియలే, ఎందుకంటే ఆయన మోడీ మనిషి అని మనకు తెలుసు. మరి ఇవాళ ఏం జరుగుతుంది తెలంగాణలో, అదానీ గారు అడుగు పెట్టడమే కాదు, రేపటి రోజున అవసరమైతే విద్యుత్ సంస్థలను, అన్ని సంస్థలను, ప్రభుత్వ సంస్థలను, ప్రభుత్వ కాంట్రాక్ట్లను అదానీకి ఇవ్వడానికే రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ఒప్పందాలు కుదుర్చుకొని మొత్తం మన మైనారిటీ సోదరులను, మొత్తం తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవమా కాదా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ వాస్తవాన్ని మనం ఇంటింటికి ప్రతి ఫోన్లోకి తీసుకొని పోవాల్సిన బాధ్యత మన తెలంగాణ బలగం మీదనే ఉన్నదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ వాస్తవం చెప్పానంటే ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకున్న అవగాహన మేరకైతే అదానీ విషయంలో రేవంత్ రెడ్డి గారు చేసిన పని ఏదైతే ఉన్నదో, ఆయన ఏదైతే పోయి అక్కడ అలై బలై చేసుకున్నాడో, నాకైతే ఒకటే అనిపిస్తున్నది, రేపటి రోజున ఇదే రేవంత్ రెడ్డి గారు సేమ్ మహారాష్ట్రలో ఎట్లయితే అయ్యిందో ఒక ఏక్నాథ్ షిండే తయారై అవతల వేయండి చూడు, ఇక్కడ రేపటి రోజున ఆ పని జరిగినా ఆశ్చర్యం లేదు. తెలంగాణ ఏక్నాథ్ షిండే రేవంత్ రెడ్డి అయినా ఆశ్చర్యం లేదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జాగ్రత్త, జాగ్రత్త అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా తెలంగాణలో ఉండే మైనారిటీ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి మూలాలు బీజేపీలో ఏబీవీపీలోనే ఉన్నాయి. అందుకే ఇవాళ ఆయన అడుగడుగులా మీరు గమనించండి, జాగ్రత్తగా చూడండి. ఆయన పోతాడు ఢిల్లీకి పోతాడు, అమిత్ షా గారిని కలుస్తాడు. కలిసిన తర్వాత ఇక్కడ మా కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఉండే, కడియం శ్రీహరి గారు ఎమ్మెల్సీ ఉండే, ఇద్దరు ఒకటే రోజు రాజీనామా చేసింది. రాజీనామా చేసినాక ఇక్కడ ఏర్పడ్డ ఖాళీల బులెటిన్ కూడా ఒకటేసారి వెళ్ళింది, కానీ ఎలక్షన్లు మాత్రం 2 సార్లు పెడతారట. అదే 2 సీట్లకు ఒకటేసారి ఖాళీ అయిన సీట్లకు 2 సార్లు ఎలక్షన్ ఎందుకు పెడతాను? రేవంత్ రెడ్డి పోతాడు, అమిత్ షాను కలుస్తాడు, గంటకు నోటిఫికేషన్లు 2 అలగలకు వస్తాయి. ఎందుకు 2 అలగలకు నోటిఫికేషన్లు వస్తే 2 సీట్లు కాంగ్రెస్కే పోతాయి, ఒకటేసారి 2 ఎన్నికలు వస్తే 1 సీటు కాంగ్రెస్కు ఇంకో సీటు మనకు వస్తుంది. 2 అలగలకయి 2 కాంగ్రెస్కే పోవాలి, అవసరమైతే బీజేపీ బలకపడకపోయినా పర్వాలేదు బీఆర్ఎస్ ఖతం కావాలన్నదే ఆ 2 పార్టీల యొక్క ఒప్పందం. అందుకే నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎవరెవరికి అక్రమ సంబంధాలు ఉన్నాయి, ఎవరు ఎవరితోనంటగాగుతున్నారు,
ఎవరు లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారో తెలంగాణలోని మైనారిటీ సోదరులకు, ముస్లిం మైనారిటీలు కానీ క్రిస్టియన్ మైనారిటీలు కానీ సిక్కు సోదరులు కానీ అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రేపటి రోజున కరీంనగర్ పార్లమెంటులో కూడా ఇక్కడ బీజేపీని నిలువరించాలి అంటే మీరు ఖచ్చితంగా ఓటేయాల్సింది బీఆర్ఎస్కు తప్ప. కాంగ్రెస్కు ఓటేస్తే అది బీజేపీకే లాభం అవుతుందనే మాటను కూడా నేను ఇక్కడ ఉండే మైనారిటీ సోదరులకు ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ రహస్య ఒప్పందాలు, ఈ చీకటి సంబంధాలు, వాళ్ళిద్దరి మధ్యన జరుగుతున్న ఏవైతే లోపాయికారి అవగాహనలు ఉన్నాయో దీన్ని ఎండగట్టవలసిన బాధ్యత తెలంగాణ బలగమైన మీ మీదనే ఉన్నది. నేను మీ అందరితో ముగించే ముందు ప్రార్థించేది ఒకటే, ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే, కానీ ముగించే ముందు మీకు చేసే విజ్ఞప్తి ఒకటే. మీరు దయచేసి హుజూరాబాద్లో ఉన్న వాళ్ళు సిరిసిల్లలో ఏమవుతుందో మీరు ఆలోచించకండి. మీరు హుజూరాబాద్ గురించే ఫికర్ చేయండి. సిరిసిల్లలు ఉన్నవాళ్ళు వేములవాడలో ఏమవుతుందో మీరు ఆలోచించకండి. మీరు సిరిసిల్ల గురించి ఆలోచించండి. వేములవాడలో ఉన్నవాళ్ళు చొప్పదండి ఏమవుతుందో అట్లనట ఇట్లనట ఆలోచించకండి. మీరు చొప్పదండోళ్ళు మానకొండూరు గురించి ఆలోచించకండి. మానకొండూరు కరీంనగర్ గురించి ఆలోచించకండి. కరీంనగర్ వాళ్ళు హుస్నాబాద్ గురించి ఆలోచించకండి. ఎవల కాన్స్టిట్యున్సీ వాళ్ళు, ఎవల గ్రామం వాళ్ళు, ఎవల బూత్ వాళ్ళు, మీ బూతుల మెజారిటీ ఎట్ల దేవాలనో 2189 బూతులలో ఎట్లా మీ గ్రామంలో, మీ వార్డులో, మీ మున్సిపాలిటీలో మన పార్టీకి మెజారిటీ దేవాలనో దయచేసి దాని మీద దృష్టి పెట్టండి. దయచేసి కంటెంట్ మీరు తయారు చేయండి. మీ గ్రామంలో ఉండే కరెంటు కోతల గురించి ఒక వీడియో తీయండి. మీ గ్రామంలో రైతు బంధు రాక బాధపడుతున్న రైతు దగ్గర పోయి ఒక వీడియో తీయండి, అది మాకు పంపండి. ఇప్పుడు ఇచ్చిన నెంబర్లు ఉన్నాయి కదా, వాటికి పంపండి. వాటిని రాష్ట్రం మొత్తం చూపెడదాం. కేవలం మీ గ్రామంలోనే కాదు, కరీంనగర్ లోక్సభ నుంచి వచ్చే వీడియోలు రాష్ట్రం మొత్తం చూపెడదాం. ఏ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మనకు అన్యాయం జరిగిందో మాట్లాడించండి. విద్యార్థులను అడగండి, కరీంనగర్కు మెడికల్ కాలేజ్ తెచ్చిందెవరు అడగండి. బండి సంజయ్ 5 ఏళ్లలో ఎంపీగా ఏమన్నా తెచ్చిందా తమ్మి మీ ఊరికి అని చెప్పి అక్కడ తమ్ముళ్ళని అడగండి. బండి సంజయ్ ఎంపీగా ఎన్నడన్నా ముఖం చూపెట్టిండా మీ మండలంలో అని చెప్పి అక్కడ ఉండే తమ్ముళ్ళని అడిగి వీడియోలు తీయండి. ఈ పని మీరు చేయగలిగితే ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ ఇద్దరి యొక్క చిల్లర ప్రచారాన్ని తుత్తున్యలు చేసే ఆయుధాలను, సామాగ్రిని, అనుగుండు సామాగ్రి మొత్తాన్ని మీరు మాకు అందించిన వాళ్ళు అవుతారు. అందుకే మిమ్మల్ని దయచేసి ప్రార్థించేది 2189 బూతులలో ప్రతి బూత్కొక మన తెలంగాణ బలగంలోని ఒక తమ్ముణ్ణి ఒక చెల్లెల్ని సోషల్ మీడియా వారియర్గా అపాయింట్ చేసుకుందాం. ప్రతి మండలాల్లో ఒక వార్ రూమ్ పెట్టుకుందాం. ప్రతి నియోజకవర్గంలో ఒక సోషల్ మీడియా కన్వీనర్ని, పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కూడా ఒక సోషల్ మీడియా కన్వీనర్ను పెట్టుకొని బ్రహ్మాండంగా కింది నుండి మీ దాకా నిర్మాణం చేసుకుందాం. కేవలం లోక్సభ కోసమే కాదు, భవిష్యత్తు కోసం. మరొక 10 కాలాల పాటు ఏ గుంపు మేస్త్రి వచ్చి బొందబెడతానన్నా కూడా వాళ్లను బొందబెట్టే విధంగా ఒక సైన్యాన్ని తయారు చేసుకుందాం. కేసీఆర్ గారిని తిరిగి తొందరలోనే ముఖ్యమంత్రి చేసుకుందామనే మాట కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ మళ్ళొక్కసారి ఈరోజు కరీంనగర్ బలగంలో హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ. ఇప్పుడు వినోద్ అన్న పేరు మీద కొంతమంది యువకులు ఒక సీడీ తయారు చేసిన సీడీ ఓపెనింగ్ అవుతుంది కాబట్టి దయచేసి వినోదన్న దయచేసి వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం ప్లీజ్. వినోద్ కుమార్ గారు, వినోదన్న మీరు వేదిక మీద రావాలా? మీ పేరు మీద ఒక సీడీ ఓపెనింగ్ ఉన్నది. ఉద్యమాల గుబ్బు పాలు పట్టి నోడురా, జనము దిట్టాగారణము చేసి నోడురా, పండు వెంటలో కాసినారురా, గులాబీ జెండా చేత కట్టుకున్నాడు, మన గుండె గుండెల్లో కూడు కట్టుకున్నాడు, గులాబీ జెండా చేత పట్టుకున్నాడు, మన గుండె గుండెల్లో కూడు కట్టుకున్నాడు, యుద్ధభూమి కరీంనగరు పొద్దు పొడుపై నాడురా, బయలుందురా బోయిన పల్లి, వినోదన్న వెంట నడిచే గల్లీ గల్లీ.